हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु एमवीएस वर्यु यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज चेप्पबोये टापिक एंटंटे प्रधानमंत्री सुरक्षा बीमा योजना पथकम एदैते उंदो, अंटे संवत्सरानिकि 12 रूपायलु मनं कड़ते मनकु యాక్సిడెంటల్ बेनिफिट्स अंटे యాక్సిడెంటల్ గా చనిపోతే व्यक्ति 2 లక్షల రూపాయలు బీమా వస్తుంది। ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి పథకం। అది దీన్ కోసం మనం ఏంటంటే మనకి ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకులో మనం వెళ్ళి అక్కడ వాళ్ళతోని అంటే అప్లై చేసుకోవాలన్నట్టు వాళ్ళ దగ్గర బ్యాంకులో అప్లై చేసుకుంటే వాళ్ళు మనకు ఈ బీమా వర్తించేటట్టు చేస్తారు। దీని కోసం సంవత్సరానికి 12 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది। ఇది కట్టిన తర్వాత దీని సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఈ రోజు చూపిస్తాను ఫ్రెండ్స్। దీని కోసం మన మొబైల్ లో గూగుల్ క్రోమ్ ను అయితే ఓపెన్ చేయండి। గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేసిన తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్। నేషనల్ ఇన్సూరెన్స్ టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది। దీంట్లో నేషనల్ ఇన్సూరెన్స్ స్టార్టింగ్ క్లిక్ చేయండి। ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు సైట్ వచ్చేసి। దీంట్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది మీకు। ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి। దీని మీద మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది। దీంట్లో ఇక్కడ చూసారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY డౌన్లోడ్ PMSBY సర్టిఫికెట్ క్లిక్ చేయండి। దీని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి। సెలెక్ట్ పాలసీ ఇయర్ అంటే మనకి ఇప్పుడు ఏంది 2021-22 ఈ ఇయర్ కాబట్టి మనకు దీన్ని సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ బ్యాంకు నేమ్, అయితే మనకి ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉంటుందో దానికి సంబంధించి బ్యాంకు నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి। నాదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా కాబట్టి నేను ఇక్కడ నా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడానే సెలెక్ట్ చేసుకుంటున్నాను। దీంట్లో మనకు ఇక్కడ అంటే సర్టిఫికెట్ నెంబర్తోని లేదా అకౌంట్ నెంబర్తోని పాన్ నెంబర్తోని ఆధార్ నెంబర్తోని కస్టమర్ ఐడితోని ఈ విధంగా ప్రతి అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్స్తో మనమైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। కానీ మనకు స్టార్టింగే ఈ సర్టిఫికెట్ నెంబరు ఇవన్నీ తెలియదు కాబట్టి మన అకౌంట్ నెంబర్ లేదా పాన్ నెంబర్ ఆధార్ నెంబర్తో చేసుకోవచ్చు। నేనైతే ఇప్పుడు అకౌంట్ నెంబర్తో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను। సెర్చ్ కొట్టండి, సెర్చ్ కొట్టగానే మనకు ఈ విధంగా లోడ్ అవుతుంది పేజ్। లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది, ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా జనరేట్ సర్టిఫికెట్ ఈ టైప్ చేయగా జనరేట్ సర్టిఫికెట్ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సర్టిఫికెట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అది మనకు తర్వాత యూజ్ అవుతుంది। సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం PMSBY సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్।